ఒక జెండా పట్టుకుని, ఒక ప్రొటెస్ట్ ప్లాకార్డ్ పట్టుకుని ఎటువంటి యాగాన్ని నేను వ్యతిరేకిస్తానంటే, దేన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తానంటే, అది పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు నేను చేస్తాను. ఎందుకనంటే భారతదేశంలో 1000 మంది మగవాళ్ళకి కొన్ని రాష్ట్రాల్లో 840, కొన్ని రాష్ట్రాల్లో 930 ఆడవారు మాత్రమే ఉన్నారు. దాని అర్థం ఏంటి? ప్రకృతి కేవలం భారతదేశం యొక్క సరిహద్దుల్ని చూసి ఇక్కడ తక్కువ మందిని పుట్టిస్తుందా? ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో? 1000 మందికి 50 వేసుకోండి, 150 వద్దు. 1000కి 50 మంది ఆడవారు తక్కువ ఉంటే మన దేశంలో 140 కోట్లకి ఎంతమంది తక్కువ ఉన్నారు? ఈ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వీళ్ళు పుట్టట్లేదా? పుట్టకుండా ఆపుతున్నారా? పుట్టినాక మగపిల్లలకి ఆడపిల్లలకి ఈక్వల్గా ఫుడ్ పెట్టక శిశు మరణాల కారకులు అవుతున్నారా? బీహార్లో, తమిళనాడులో ఉడకని బియ్యం తీసుకొచ్చి అప్పుడే పుట్టిన ఆడపిల్లల నోట్లో పెడితే పాలు తాగటానికి సక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ బిడ్డ నోరు ఈ బియ్యము కోసివేసిన కారణంగా రక్తస్రావం అయ్యి చచ్చిపోతున్న వాళ్ళలో కొంతమందిని రక్షించాడు నా ఫ్రెండ్, మై సీనియర్ ఫ్రెండ్ అడ్వకేట్ ప్రమోద్ రెడ్డి గారు. 2000 రూపాయలు ఇచ్చి ఆ బిడ్డను కొనుక్కున్నాడు. ఇతను కొనుక్కున్న ఆ బిడ్డ ప్రాణం కాపాడి తీసుకుపోయి అనాథాశ్రమానికి ఇచ్చాడు. ఇట్లా జరుగుతుంది.